పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడంపై కొండాపురంలో టీడీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య మాట్లాడుతూ, పట్టభద్రుల ఓట్లు వేయించేందుకు నూతన మండల అధ్యక్షులు ఓంకార్ ఆధ్వర్యంలో ఎంతో కృషి చేసినట్లు చెప్పారు. ఇదే ఉత్సాహంతో అందరూ ఐక్యంగా ఉంటూ కొండాపురం టీడీపీ కంచుకోట అనే పేరును నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఉదయగిరి నియోజకవర్గం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఈ ఎన్నికల ఫలితాలు రానున్న ఎన్నికలకు నాంది కావాలని కోరారు. ఇందుకు అందరం సమిష్టిగా కృషి చేసి టీడీపీ అధికార సాధనలో కృషి చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఓంకార్ మాట్లాడుతూ, ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అప్పటి నుంచి విధ్వంస పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. నాలుగేళ్లలో కూల్చివేతలు తప్ప అభివృద్ధి లేదన్నారు. పక్క రాష్ట్రాలు హేళన చేసే స్థాయికి రాష్ట్రాన్ని దిగజార్చారన్నారు. విద్యావంతులు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఒక అవకాశం అని చెప్పినందుకు లేదా ఏదో ఒక కారణాల వల్ల మనము తెలుసుకుందాం. సరే, ఆయన కూడా ఏదో కంటిన్యూ చేస్తాడేమో అనుకున్నాం. ఇది అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఎక్కడైతే ప్రజావేదికలు కూల్చివేత మొదలైతాడో ఈ రోజు వరకు ఈ కూల్చివేతలు తప్ప వేరే అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించలేని పరిస్థితి మనకు కనిపిస్తాం. రాష్ట్రం పక్క రాష్ట్రాల్లో హేళం చేసే పరిస్థితి మనం దేశానికి పోయమా. ఇవన్నీ దాదాపు కొన్ని మినిస్టర్లు అఫిషియల్ గా ప్రెస్ మీట్ తో మాట్లాడే సందర్భాలు ఉండేది. ఇలాంటివన్నీ మనం పోగొట్టుకుని మళ్ళా రాష్ట్రంలో పునర్జీవాన్ని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళా ముందుకు పోవాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల మనకు అది దొరుకుతుంది అని చెప్పేసి మనం అందరం కూడా బలంగా నమ్మాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి ఓంకారం మండల పార్టీ కన్వీనర్ గా అయిండో, అయినాకనే ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం, ఎలక్షన్ లో కంచర్ల శ్రీకాంత్ గారు విజయం సాధించడం, ఇదొక ఓంకారం సుంపరంగా భావిస్తున్నాము. అదే విధంగా మన మండలం టీడీపీ కంచుకోటగా ఉండేది, అట్లే ఇప్పుడు కూడా గతమైంది జరిగిపోయింది తీసేసి ఈ రోజు మన ఓంకారం ద్వారా అట్లే గత వైభవం కొనసాగాలని కోరుకుంటున్నాము. అధికార పార్టీ ముందస్తు ఎలక్షన్కి వెళ్లే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివరిలో ఏదైతే తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దాంతో పాటు ప్యారలల్ గా వెళ్లే అవకాశం ఉంది. ప్యారలల్ గా వెళ్తే ఏంటంటే తెలంగాణలో బీజేపీ అక్కడ ఫోకస్ చేస్తుంది, ఇక్కడ మనకి ఈజీ అవుతుంది అనేది ఒక ఆలోచన ఉంది ఇక్కడ అధికార పార్టీకి. సో అదే జరిగినట్టయితే మనం ఇంకా కొంచెం యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. అందరం సమిష్టిగా ముందుకెళ్ళాలి. ఇక్కడ నుంచి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రతి ఇంటికి, ప్రతి గడప గడపకి మనం చేరాల్సిన అవసరం అయితే ఈ సందర్భంగా ఉంది. దీనికోసం యువత తరఫున కూడా ఇక్కడ నుంచి మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మీ అందరి సహాయ సహకారాలు, ఇక్కడ చాలామంది సీనియర్లు ఉన్నారు, మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా మా అందరికి కావాలి ముందుకెళ్ళడానికి. చాలా బాగా వర్క్ చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది ఒక ఆరంభం, ఇది ఒక నాంది, మన రేపటి విజయానికి ఇది నాందిగా మనం చెప్పొచ్చు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.